ఇక నుండి టైంకి పెన్షన్ తీసుకోకపోతే వచ్చే నెల అయితే ఇవ్వడం జరగదని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. ఓ పక్క నుంచి ఏమో టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే పెన్షన్లు ఎత్తేసే కార్యక్రమం ప్రభుత్వం మొదలుపెట్టిందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అసలు ఏది వాస్తవం, రేపు ఏం జరగబోతుంది? సంక్షేమానికే పెద్దపీట వేసిన జగన్మోహన్ రెడ్డికి ఆయన సంక్షేమం ఎవరు చూస్తారు అన్నది ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది. సంక్షేమానికి నిధులు సమకూర్చుకోకుండా నవరత్నాల పథకాలకి అతి గతి లేని తరుణానికి నడి మధ్యలో ఈతరాని వాడు సముద్రం మధ్యలో వదిలేస్తే ఎలా ఉంటుందో అలా కాలు కొట్టుకునే పరిస్థితి ఆయనకి ఆయనే స్వచ్ఛందంగా చేసుకున్నాడు. ఎప్పుడైతే ఈ కష్టకాలంలో అతనికి కునుకునక్క మీద తాటిపండు పడినట్టు ఈ కరోనా కష్టకాలం కూడా యాడ్ అయింది. ఇవన్నిటికీ కలిపి దాన్ని అచంచలమైన ట్యాక్సులు పెంచి ఆ రెవెన్యూని కాంపన్సేట్ చేసినా సరే ఒక తీరువా తెన్నువలేని ఒక ఈ నవరత్న పథకాలతో వచ్చే ఉపద్రవాన్ని ఆయన ముందు నుంచి పసిగట్టలేకపోయాడు. తర్వాత ఆయనకు అంతమంది సలహాదారులు ఉండి కూడా సలహాలు ఏ విధంగా ఇస్తున్నారో దీని మీద ఒక కార్యాచరణ అన్నది లేకుండా ఆల్రెడీ ఆయన ఇచ్చిన ఎన్నో హామీల్ని ప్రెషర్ రేటింగ్ లేక కుదించి ఈ 9 నవరత్నాల పథకాలని 200% జస్టిఫికేషన్స్తో ఒక సంవత్సరం 2 సంవత్సరాల పాటు సక్సెస్ మాడ్యూలే చూశారు దాన్ని. సో దాంట్లో ఏంటంటే ఎంతమందికి ఆ పథకాలు రీచ్ అవుతున్నాయి అని చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారమే ఆ పథక లబ్ధిదారుల దగ్గర 42 లక్షల మంది ఎంతమంది వాళ్ళు ఒక స్టాటిస్టిక్స్ ఇచ్చారు. దీన్ని గతంలో ఉన్న సంక్షేమ పథకాలతో కనుక కంపేర్ చేస్తే ఖచ్చితంగా వాస్తవానికి చాలా దూరంగానే ఉంది. గతంలో తెలుగుదేశం హయాంలోనూ కాంగ్రెస్ హయాంలోనూ ఇచ్చిన సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులు చాలా ఎక్కువ మంది. ఉదాహరణకి నరేగా నిధులు తీసుకుంటున్న లబ్ధిదారులే దగ్గర 72 లక్షల పైన కాంగ్రెస్ హయాంలో. అలాగే తెలుగుదేశం కూడా అదే ఆయన్ని కంటిన్యూ చేసింది. తర్వాత ఇవాళ పసుపు కుంకుమ పథకం అనుకో లేకపోతే వేరే పథకాలు తెలుగుదేశం హయాంలోనూ, తర్వాత మానవాడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా ఇవాళ నేను ఇచ్చిన కోర్టు తీర్పు కూడా మీరు గమనిస్తే డైరెక్ట్ ప్రిన్సిపల్ గారి అకౌంట్లోనే ఏమన్నారు, ఈ అమ్మ ఒడి అనే దానికి ఒక పథకానికి పేరు మార్చి ఎవరు చదువుకుంటున్నారో ఎవరు చదువుకోవట్లేదు కూడా తెలియకుండా ఏది పెడితే అది చేస్తూ వీళ్ళు ఒక వినూత్నమైన ప్రయోగం అంటే గత వాటికే దీనికి పేర్లు మార్చి ఒక భ్రమను క్రియేట్ చేసి ఆ భ్రమలోంచి సక్సెస్ చూద్దాం అనుకున్నారు. ఎప్పుడైనా సరే భ్రమలో ఎన్నాళ్ళు ఉంటారంటే వాస్తవానికి ఎప్పటికైనా అది దగ్గరికి వస్తుంది. వీళ్ళకి ఏంటంటే 2.5 సంవత్సరాల ప్రస్థానంలోనే వాస్తవానికి తీసుకొచ్చింది పరిస్థితులు. ఇక్కడ మీరు అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే నిన్న ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఒకటి వినూత్నంగా పెరుగుతున్నాయి అన్నది అందరికీ అర్థమవుతుంది. ఎలక్ట్రిసిటీ బిల్లులు కనుక మీరు కంపేర్ చేస్తే దీనంతటికీ వెనకాతలో ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. ఎలా అంటారండి, ఈ పథకాలన్నిటికీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్న నవరత్నాల పథకాలైనా సరే లేకపోతే సంక్షేమ పథకాలు అని వీళ్ళు పేరు పెట్టిన వాటికి ప్రజలకి చేరువ చేస్తున్నారు అన్నది అనుకుంటే అది ఇన్వర్టెడ్ కామాలో చూపిస్తున్నారు వాళ్ళు. కానీ అది అపోహ అని ఎలా తేటతెల్లం అవుతుందంటే దీనంతటికీ బేస్ ఏంటంటే తెల్ల రేషన్ కార్డు, రెండోది వీళ్ళ స్వచ్ఛందంగా వీళ్ళు నిర్మించుకున్న కార్యకర్తలు వాళ్ళ పేర్లు ఏం పెట్టారు, స్వచ్ఛంద సేవ చేస్తున్న వాలంటీర్ వ్యవస్థ అని పేరు పెట్టి వీళ్ళ కార్యకర్తలు నెలకు 5000 రూపాయలు మన ఖజానా నుంచే వాళ్ళ కార్యకర్తలకు ఇస్తున్న 5000 రూపాయలు. ఇవి కొంచెం నిశితంగా గమనిస్తే ప్రతి వ్యక్తి యొక్క స్థితిగతుల్ని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సకల జనుల సర్వే అని ఎలా అయితే పేరు పెట్టారో దానికి ఒక ఇంప్రూవ్డ్ వెర్షను వీళ్ళ దగ్గర నుంచి వ్యక్తి యొక్క స్థితిగతుల యొక్క మొత్తం డేటా వీళ్ళ దగ్గర పెట్టుకుని వాళ్ళు ఏ విధంగా సస్టైన్ చేయొచ్చు, అంటే ఉదాహరణకి తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ ఈ కరెంటు బిల్లుల వినియోగంలో ఒక వినూత్నమైన ప్రయోగం చేసి చూపించారు. గతంలో ఉన్నదానికి మినిమం 2-3 టైమ్స్ బిల్లు పే చేసేలాగా ఆ బిల్లు ఈ నెల కట్టేలాగా కూడా చేస్తున్నారు. దీని ఉపద్రవం ఎప్పుడొస్తుందంటే నెక్స్ట్ మంత్కి ఆపాదించబడతాయి. ఎవరైతే అనానమస్గా పే చేసిన కరెంటు బిల్లు అన్నిటికీ ఆబ్వియస్గా వెనకాతలు ఉన్న తెల్ల రేషన్ కార్డులన్నీ తీసివేయబడతాయి. దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ వే ఆఫ్ ఎలిమినేషన్. అందులోనే మ్యాక్సిమం సక్సెస్ చూసేస్తారు వాళ్ళు. గతంలో ఒకసారి కార్డులు తొలగించారు తెల్ల రేషన్ కార్డులు, ఇప్పుడు 2వ ప్రయోగంలో ఖచ్చితంగా మొత్తం నిర్మూలించగలుగుతారు. అప్పుడు ఏమవుతుంది, సంక్షేమ పథకాలు ఇస్తున్నాం ఉన్న దాంట్లోంచి వాళ్ళకి ఏ విధమైన చెడ్డ పేరు రాకుండా ప్రజలకి సంక్షేమ పథకాలు చేరవేస్తున్నాం అని వాళ్ళు ఓదరగొట్టుకుంటూ వాళ్ళ ప్రముఖ మీడియా ప్రముఖ ఛానళ్ళలో వాస్తవానికి చాలా దూరం చేస్తారు. ఉదాహరణకి కొన్ని మాధ్యమాల్లో ఇవాళ 90 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇద్దరికి ఒక తల్లి కూతుర్లు ఇద్దరు నిరాశ్రయాలు ఉన్నప్పుడు వాళ్ళకి స్వచ్ఛందంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యే రెస్పాండ్ అయ్యి వాళ్ళకి పెన్షన్ అందించిన విధానం కనుక చూస్తే ఇలా 1 ఆర్ 2 ఇన్సిడెంట్స్ని హైలైట్ చేసుకుంటూ
ప్రజల పక్షాన మేమే ఉంటామో ప్రజల విషయాలను మేము స్థితిగతులు మా కార్యకర్తల త్రూగా అంటే వాలంటీర్ల త్రూగా మేము గ్రహించి ప్రతిస్పందించి తక్షణ చర్యలు చేపడుతున్నామని మళ్ళీ పబ్లిసిటీ చేయడానికి మాత్రమే ఒక ఉపయోగపడే విధంగా వాళ్ళ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుని డ్రైవ్ చేస్తున్న తరుణం చూసుకుంటే నిజంగా ఏమవుతుంటే తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ ఏ ఏ పథకాలు నిన్నటిదాకా అందుకున్న వాళ్ళందరికీ అతి దగ్గరలో అంటే నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ తీవ్ర ప్రభావం పడబోతుంది. దీని మీద కనుక వాళ్ళు ప్రైమరీగా అలర్ట్ కాకపోతే ఎందుకంటే ఈ నిరసన కార్యక్రమం కింద ఈ కరెంటు బిల్లు పెరిగిన కరెంటు బిల్లు కనుక కట్టకుండా వాళ్ళు దీని మీద ప్రతిచర్యలు తీసుకుని ఏ సర్జర్జీలతో వాళ్ళు ఎత్తి మోస్తున్నారు ఆ పెనుభారాన్ని కనుక తగ్గించుకోకపోతే మాత్రం దీనికన్నా పెనుభారం ఏంటంటే తెల్ల రేషన్ కార్డులు వాళ్ళు అతి దగ్గరలో కోల్పోతారు. తర్వాత వాళ్ళు ఊర్లో లేని వాళ్ళకి పెన్షన్ ఇవ్వట్లేదు అంటున్నారు. ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఇంత ట్రాన్స్పోర్టేషన్స్ లేవు, ఒకళ్ళ దగ్గర ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఒక దగ్గర స్ట్రక్ అయిపోయి ఉన్నారు. అలాంటి తరుణంలో వీళ్ళు అంటే వీళ్ళ కార్యకర్తలు సోకాలు కార్యకర్తలు 5,000 రూపాయలు ప్రభుత్వ ధనాన్ని జీతంగా తీసుకుంటున్న ఈ కార్యకర్తలు ప్రతి 50 ఇంటికి ఒక కార్యకర్తను వీలు నియమించిన వాళ్ళు వాళ్ళు ఇచ్చిన డేటాతో ఆ సంబంధిత వ్యక్తి అక్కడ లేని కారణంగా అతను పెన్షన్ తొలగిస్తున్నారు. ఇది ఒకటి గమనించండి. ఇక్కడ దీనికి కారణం ఏంటంటే వాళ్ళు వేరే ప్రాంతంలో కరోనా పాండమిక్ సిచ్యువేషన్ల వల్ల అక్కడ స్ట్రక్ అయ్యారు. వాస్తవానికి గత ప్రభుత్వాల్లో వాళ్ళు ఆన్లైన్లో వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యే దాన్ని వినూత్నంగా వీళ్ళు చేతికందించే కార్యక్రమం. వీళ్ళ కార్యకర్తలు స్వచ్ఛందంగా ఎంతెంత కమిషన్లు తీసుకుంటున్నారో ఒక్కొక్క పెన్షన్లోనూ అందరికీ తెలిసిన విషయమే, దాన్ని నేను మళ్ళీ పునరుద్ఘాటించక్కర్లేదు. సో ఇలాంటి ఉపద్రవాలన్నింటిలోంచి వీళ్ళు బేస్లైన్ ఏ విధంగా తెల్ల రేషన్ కార్డులను ఎలిమినేట్ చేద్దాం అన్న దాంట్లో హైలైట్ చేసుకుంటూ వెళ్తున్నారో దీని మీద ప్రతిస్పందన కనుక ప్రజల నుంచి కానీ నెక్స్ట్ అపోజిషన్ పార్టీస్ నుంచి కనుక ఉంటే గ్యారంటీగా ఈ ఉపద్రవాన్ని నిలువరించవచ్చు. అంటే ఆయన ఏమన్నారంటే ఇంటికి ఆ టైంకి ఒక వాలంటీర్ వస్తాడు, ఆ టైంలో లేకపోతే ఇంక మళ్ళీ ఆ నెల ఇంక పెన్షన్ రాదు. ఇంకా పోనీ ఈ వరకు ఏం జరిగేది, ఒకవేళ ఈ నెల తీసుకోకపోతే వచ్చే నెల తీసుకునే వాళ్ళు. ఇప్పుడు నిజంగా 1st తారీఖున వస్తాడు, ఆ రోజు ఏదో పని ఉండో లేకపోతే ఏదో కార్యక్రమం అతను వెళ్ళాడు అనుకోండి, ఇంక మరి ఇంకా పోయినట్టేగా. మళ్ళీ ఎప్పుడుకో వస్తానంటే ఎవరు ఇంకా నెల పెన్షన్ కట్టాలకి. సో అసలు ఇది కరెక్ట్ అని అంటారా? తప్ప నేనే చెప్తున్నాను కదా, ఇది ఒక ఆన్లైన్ విధానంతో ఎవ్రీ మంత్ ఇప్పుడు మనం ప్రతి ఒక్కరికి పెన్షన్దారులకి ఏంటంటే ఎవ్రీ 6 మంత్స్కి లైఫ్ సర్టిఫికేట్ ఒకటి ఇమ్మంటారు. అలా ఈ వీళ్ళు పెట్టిన ఎలా వాలంటీర్ వ్యవస్థతోనే వాళ్ళు ఆ విధంగా పర్యవేక్షణ చేయొచ్చు ఆ పరిస్థితి, ఆ పర్సన్ ఎలా ఇవ్వ కాదా అన్నది. కానీ ఈ విధంగా పరిస్థితి పర్సన్ ఆబ్సెన్స్ని అడ్వాంటేజ్ తీసుకుని పెన్షన్ ఇవ్వకపోవడానికి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటున్న అడ్వాంటేజే. ఎందుకంటే వాళ్ళ ఖజానా ఎంత ఖాళీగా ఉందో అన్నది ఆ డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి వినూత్నమైన ప్రయోగాలు వాళ్ళు చేస్తున్నారు. దీన్ని ఆదిలో నిలువరించిపోతే మాత్రం రాబోయే రోజుల్లో తీవ్ర ఉపద్రవం ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.